టీడీపీలో ఇక హవా అత్త కోడళ్లదేనా? స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్ట్ చేసి నెల రోజులు దాటిపోయింది. ఆయన అరెస్టుపై టీడీపీ నేతలు శ్రేణులు రోజుకో విధంగా తమ నిరసనను తెలియజేస్తూ వస్తున్నారు. రిలే దీక్షలు, నిరాహార దీక్షలు, నిరసనలు, మౌన వ్రతాలు, క్యాండిల్ ర్యాలీలు ఇలా అనేక కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ దేశాల్లోనూ టీడీపీ సానుభూతి పరులు చంద్రబాబుకు మద్దతుగా వివిధ కార్యక్రమాలు చేపట్టారు. ఇక హైదరాబాద్లో మాదాపూర్లో భారీ ర్యాలీలు తీశారు. అలాగే తాజాగా మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి ఎల్బీ నగర్ వరకు ప్రయాణించి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. అవినీతి అక్రమాస్తుల కేసులో 16 నెలలు జైలులో ఉన్న ఏపీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ తన అహాన్ని చల్లబరుచుకోవడానికి చంద్రబాబును కనీసం 16 రోజులైనా జైలులో ఉంచాలని ఆయనను అరెస్టు చేయించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు టీడీపీ నేతలు, శ్రేణులు, సానుభూతిపరులు, మద్దతుదారులు చేస్తున్న కార్యక్రమాలు ఒక ఎత్తైతే చంద్రబాబు సతీమణి, నారా భువనేశ్వరి, ఆయన కోడలు నారా బ్రాహ్మణి సైతం వినూత్న నిరసనలతో హాట్ టాపిక్గా మారారు. ముఖ్యంగా బ్రాహ్మణి, భువనేశ్వరి ఇద్దరు సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉంటున్నారు. ట్విట్టర్లో నిత్యం వైఎస్ జగన్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. చంద్రబాబు అరెస్ట్ ముందు వరకు సోషల్ మీడియాలో భువనేశ్వరి, బ్రాహ్మణి అంత చురుగ్గా లేరు. కానీ ఆయన అరెస్ట్ తరువాత వారిద్దరూ రాజకీయంగా చాలా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ అయిన నాటి నుంచి రాజమండ్రిలోనే ఉంటున్నారు. నిత్యం తమకు మద్దతు ప్రకటించడానికి, సంఘీభావం తెలియజేయడానికి రాజమండ్రికి వస్తున్న టీడీపీ నాయకులు, శ్రేణులు, మహిళలు, ఐటీ ఉద్యోగులు, జనసేన పార్టీ నేతలను బ్రాహ్మణి, భువనేశ్వరి కలుస్తున్నారు. మీడియాలోనూ వీరిద్దరి వ్యాఖ్యలకు మంచి ప్రాధాన్యతే లభిస్తోంది. అలాగే చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ ఇప్పటికే టీడీపీ మోత మోగిద్దాం, క్రాంతితో కాంతి, న్యాయానికి సంకెళ్లు వంటి వినూత్న కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 30న మోత మోగిద్దాం కార్యక్రమం నిర్వహించారు. రాజమండ్రిలో భువనేశ్వరి, బ్రాహ్మణి గంటలు మోగిస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. అలాగే అక్టోబర్ 7న క్రాంతితో కాంతి కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా దీపాలు, టార్చ్ లైట్లు, కొవ్వొత్తులు వెలిగించారు. తద్వారా తమ నిరసనను తెలిపారు. ఇక అక్టోబర్ 15న న్యాయానికి సంకెళ్లు అనే కార్యక్రమం ద్వారా తమ చేతులకు బేడీలు తగిలించుకుని బ్రాహ్మణి వినూత్న నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆమె భర్త లోకేష్ కూడా పాల్గొన్నారు. ఇలా వినూత్న కార్యక్రమాల ద్వారా బ్రాహ్మణి, భువనేశ్వరి చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఒకవేళ ఫైబర్ గ్రేడ్ లేదా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు కేసులో లోకేష్ను కూడా అరెస్ట్ చేస్తే పార్టీ బాధ్యతలు చేపట్టడానికి తాము సిద్ధమేనని ఈ అత్త కోడళ్లు నిరూపిస్తున్నారని టాక్ నడుస్తోంది. మరి వీరి వ్యూహాలు ఫలిస్తాయా అనేది వేచి చూడాల్సిందే.